అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పరిధిలో గల అక్రమంగా రవాణా చేస్తున్న 35 లక్షల విలువైన గంజాయిని సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. సబ్బవరం చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ సమాచారం మేరకు ఒక టవర్ కార్లో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో గంజాయి పట్టుపడ్డదని వెంటనే టవేరా వాహనం ఇద్దరు వ్యక్తులను గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు గోవాకు చెందిన వారని తెలిపారు. సుమారు ఇందులో లిక్విడ్ 8 కేజీలు గంజాయి 60 ప్యాకెట్లు 2 కేజీల చొప్పున సుమారు 120 కేజీలు ఉంటుందని తెలిపారు. అయితే ఈ వాహనంపై ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ మార్చారని తెలిపారు. వీరిద్దరిని రిమాండ్కు పంపించినట్లు సిఐ తెలిపారు. నిన్న నైట్ మాకు గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం రావడంతో నేను మా ఎస్ఐ గారిని మా సిబ్బందిని కూడా వెహికల్ చెకింగ్ చేయమని చెప్పేసి పంపించడం జరిగింది. దాని ప్రకారం ఎస్ఐ గారు మధ్యవర్తులను తీసుకుని వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇటువైపు చోడవరం వైపు నుంచి మన సబ్బవరం వైపు వస్తూ అనకాపల్లి వైపు వెళ్తున్న ఒక కారు కొంచెం దూరంలో పోలీసు వారిని చూసి ఆపేసి అందులో ఉన్న వ్యక్తులు దిగి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు పారిపోవడానికి. దాంతో మా ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళు చుట్టుముట్టు పట్టుకుని ఆ కారులో పరిశీలిస్తే గంజాయి ఉందండి, అది మొత్తం 108 కేజీల గంజాయి ఉంది. అదేవిధంగా లిక్విడ్ గాంజా హషిష్ ఆయిల్ అంటారు దాన్ని, లిక్విడ్ గాంజా 8 కేజీలు ఉందండి, 8 ప్యాకెట్స్ లో 8 కేజీలు. ప్రాపర్టీ వాల్యూ అంటే మనకి ఇక్కడ వాళ్ళు కొన్నది మనకింకా ఈ మొబైల్లో వీళ్ళు ఎక్కడ కొన్నది ఎంత కొన్నది వీళ్ళకి ఐడియా లేదు, కాబట్టి మనకు తెలియలేదు. కొంత దొరికిన తర్వాత తెలుస్తుంది, కానీ అంచనా ప్రకారం అది మార్కెట్ లో సుమారు ఒక 35 లక్షల వరకు ఉండొచ్చు అని. లిక్విడ్ కూడా ఎక్కువ కాస్ట్ అంటే లిక్విడ్ కాదు అది మనకు తెలుస్తూ ఉందండి. అదేవిధంగా ఇందులో మనం ఆ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు గోవాకు చెందిన వాళ్ళు, ఒక పేరు సలావుద్దీన్ కినేదా, రెండో అతని పేరు దిల్జీత్ టి. వీళ్ళిద్దరు కూడా గోవాకు చెందిన వాళ్ళు. ఈ రవాణాలో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటాము. వాళ్ళని కూడా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి సార్ ఇది ప్రస్తుతం అయితే మనకి వీళ్ళు ఎక్కడ కొన్నది వీళ్ళకి ఐడియా లేదు, అది వేరే వేరే వ్యక్తుల అందజేసిన వాళ్ళు. అలాగే వెళ్తుండ మాత్రం గోవాకు వెళ్తుంది.